హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం అంటే ఒవేరియన్ సిస్ట్ అసలు అంటే ఎట్లా ఉంటుంది, దానివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఏమన్నా వస్తుందా, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మనకి ఏంటి అంటే లేడీలో గర్భాశయం ఉంటుంది, దాంతోపాటుగా రెండు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని పక్కన రెండు ఓవరీస్ అనేవి ఉంటాయి. నార్మల్గా సిస్ట్ అని ఎప్పుడు అంటాము, ఓవేరియన్ సిస్ట్ అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ లాగా కనిపించింది అనుకోండి మనకి లేడీలో, అది అప్పుడు దాన్ని సిస్ట్ అని అంటాం అన్నమాట. యూజువల్గా ఏంటి అంటే మనకి ఓవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు మనకి సింప్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు అనమాట. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే రావచ్చు మనకి. మనకి ఎప్పుడైనా సిస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంది అంటే అప్పుడు పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది లేడీస్లో ఏంటి అంటే అది ఒక ఇన్సిడెంటల్ ఫైండింగ్ అనమాట, ఓవేరియన్ సిస్ట్ అనేది. సో దేని గురించి అయినా స్కాన్ చేయించుకున్నప్పుడు మనకి స్కాన్లో కనిపిస్తుంది అనమాట ఇన్సిడెంటల్గా, లేడీలో ఇట్లా ఓవేరియన్ సిస్ట్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే లేడీలో సిస్ట్ అనేవి సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, లేకపోతే కాంప్లెక్స్ సిస్ట్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫాలిక్యులర్ సిస్ట్ అని ఉంటాయన్నమాట, సింపుల్ సిస్ట్ ఆర్ ఫాలిక్యులర్ సిస్ట్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లేడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మనకి సింపుల్ సిస్ట్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే మనకి డే టు స్కాన్ చేసినప్పుడు నార్మల్గా మనకి ఇది ఒక 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఏదన్నా ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ లాగా కనిపిస్తే మనం దాన్ని సిస్ట్ అంటామన్నమాట. అది ఏంటి అంటే నార్మల్గా మనకి దానంతరం అదే సబ్సైడ్ అవ్వచ్చు అనమాట, ఒక సైకిల్లో కానీ అట్లా. సో మళ్ళీ నెక్స్ట్ డే టు స్కాన్ చేస్తే ఆ సింపుల్ సిస్ట్, క్లియర్ సిస్ట్ అనేవి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట. సింపుల్ సిస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఫర్టిలిటీలో ప్రాబ్లం ఏమీ ఉండదు, నార్మల్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో ఏంటి అంటే పీసీఓడి అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఈ పీసీఓడి ఏంటి అంటే అది ఒక దగ్గర కాకుండా ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లాగా ఓవరీ మొత్తం మీద చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకే దీన్ని పాలీసిస్టిక్ అని అంటారనమాట పీసీఓడిని. సో దీనివల్ల ఏంటి అంటే మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి, లేడీలో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో దీనికి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇట్లా చిన్న టాబ్లెట్స్, లేకపోతే ఫర్టిలిటీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇట్లా తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది సాధ్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొంతమందిలో ఏంటి అంటే కాంప్లెక్స్ సిస్ట్ అనేవి ఉంటాయన్నమాట. కాంప్లెక్స్ సిస్ట్ అంటే మనం స్కాన్ చేసినప్పుడు మనకి తెలుస్తుందన్నమాట, ఆ సిస్ట్లో కొంచెం మనకి ఇది హిమోరేజిక్ బ్లడ్ ఫిల్డ్ లాగా కనిపించవచ్చు, లేకపోతే కొంచెం సాలిడ్ ఏరియాస్ లాగా కనిపించవచ్చు. వీటిని కాంప్లెక్స్ సిస్ట్ అంటామన్నమాట. సో చాలా తరచుగా మనం చూసేది ఏంటి అంటే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది కూడా చూస్తామన్నమాట. ఈ ఎండోమెట్రియాటిక్ సిస్టంలో ఏమవుతుంది అంటే నార్మల్గా లేడీలో బ్లీడింగ్ అయిన టైంలో ఏంటి అంటే కొంచెం బ్లడ్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఓవరీలో కలెక్ట్ అయిపోయి ఇట్లా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీనివల్ల లేడీలో సింప్టమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సింప్టమ్స్ ఉంటే మనకి పీరియడ్ టైంలో విపరీతమైన పెయిన్ రావడము, కలయిక టైంలో పెయిన్ రావడం అట్లా ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చూస్తామన్నమాట. సో ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల యూజువల్గా మనకి ఫర్టిలిటీ అనేది హ్యాంపర్ అవ్వచ్చు అనమాట, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రావచ్చు మనకి. సో ఇంకొంతమందిలో ఏంటి అంటే వేరే రకమైన సిస్ట్లు కూడా ఉండొచ్చు అనమాట, అంటే కొంచెం టర్మాయిడ్ సిస్ట్ కానీ అట్లా ఉండొచ్చు. సో మనకి లేడీలో ఎప్పుడైనా ఇట్లా కాంప్లెక్స్ సిస్ట్ అనేది చూసినప్పుడు యూజువల్గా ట్యూమర్ మార్కర్స్ అనేవి చేపిస్తారనమాట. ఈ ట్యూమర్ మార్కర్స్ వల్ల ఏంటి, ఆ సిస్ట్ అనేది బినైనా, సో అంటే ప్రాబ్లమాటిక్ ఏమీ ఉండదా, లేకపోతే వేరే ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అనేది చూసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఈ బీనైన్ సిస్ట్ అనేది యూజువల్గా మనకి ఎక్కువగా 6 సెంటీమీటర్స్ దానికంటే ఎక్కువగా ఉంటే మనం లాప్రోస్కోపీకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. థ్యాంక్ యూ.